1945లో బ్రిటిషర్స్ మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ముగ్గురు వ్యక్తులు కలిసి స్టార్ట్ చేసిన ఒక చిన్న స్టీల్ ట్రేడింగ్ కంపెనీ ఈరోజు కార్స్, బైక్స్, బస్సెస్, ట్రక్స్, షిప్స్, ట్రాక్టర్స్, మిలిటరీ వెహికల్స్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లాజిస్టిక్ సర్వీసెస్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, రియల్ ఎస్టేట్, సోలార్ ఎనర్జీ అండ్ స్పేస్ టెక్నాలజీ, వాట్ నాట్. 1950స్ టైంకి కనీసం సైకిల్స్ కూడా తయారు చేయడం రాని మహీంద్ర కంపెనీ ఈరోజు ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటిగా ఎదిగింది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? మహారాష్ట్రలో ఉన్న కండివాలి అనే ఏరియాలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది. 1991లో ఆ ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ అంతా కలిసి కంపెనీకి వ్యతిరేకంగా స్ట్రైక్ చేసి ఆ ఫ్యాక్టరీలో ట్రాక్టర్స్ అండ్ ఆటోమొబైల్స్ ని తయారు చేయడం మానేశారు. కానీ అప్పటికి మహీంద్రా కంపెనీలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ వర్కర్స్ తో చాలా డిప్లొమాటిక్ గా మాట్లాడి అసలు ఫ్యాక్టరీలో పనే చేయమన్న వర్కర్స్ ని తిరిగి పనిలోకి వచ్చేలా చేయడం మాత్రమే కాదు, కేవలం కొన్ని నెలల్లోనే ఆ ఫ్యాక్టరీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీని 50% నుండి 150% పెంచారు. అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? ఆయనే మిస్టర్ ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు ఆయన్ని చాలా మంది తాతల ఆస్తి అనుభవించడానికి వచ్చిన ఒక వారసుడిగానే చూశారు. కానీ ఆనంద్ మహీంద్రా గారు వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ తన సొంత తెలివితేటలతో మహీంద్రా కంపెనీలో కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసి ఎన్నో కంపెనీలతో పార్ట్నర్షిప్ చేసి ఇంకెన్నో కంపెనీలని కొనేసి ఒకప్పుడు ఇండియాలో ఒక సాధారణ కంపెనీగా ఉన్న మహీంద్రాని 70కి పైగా దేశాల్లో ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కాంగ్లోమరేట్గా మార్చారు. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? అండ్ మహీంద్రా కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి ఆనంద్ మహీంద్రా గారు ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1940స్లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో ప్రపంచవ్యాప్తంగా స్టీల్కి డిమాండ్ పెరిగింది. అప్పటికి ఇండియాలో ఒకే ఒక్క స్టీల్ ప్లాంట్ ఉండేది, అదే టాటా స్టీల్. అండ్ ఆ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న జేసీ మహీంద్రా అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా స్టీల్కి పెరుగుతున్న డిమాండ్ని చూసి తనే సొంతంగా ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అయితే జేసీ మహీంద్రా తమ్ముడైన కేసీ మహీంద్రా అప్పటికి ఇంగ్లాండ్లో ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అమెరికాలో జాబ్ చేస్తున్నారు. సో జేసీ మహీంద్రా తన తమ్ముడైన కేసీ మహీంద్రా అండ్ తన స్నేహితుడైన ఎంజీ మొహమ్మద్తో కలిసి 1945లో పంజాబ్లో ఉన్న లుధియానా అనే ప్లేస్లో మహీంద్రా అండ్ మొహమ్మద్ అనే పేరుతో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ 1947లో ఇండియా పాకిస్తాన్ రెండుగా విడిపోయిన తర్వాత ఎంజీ మొహమ్మద్కి పాకిస్తాన్ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే అవకాశం రావడంతో ఆయన ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎంజీ మొహమ్మద్ ఈ కంపెనీ నుండి వెళ్ళిపోయాక చాలామంది ఈ కంపెనీ ఇంకా ఫ్యూచర్లో సస్టైన్ అవ్వదు అనుకున్నారు. ఎందుకంటే ఈ కంపెనీలో ఎంజీ మొహమ్మద్ వాటా చాలా ఎక్కువ. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 1948లో ఈ కంపెనీ పేరుని మహీంద్రా అండ్ మొహమ్మద్ నుండి మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఎంత కష్టమైనా ఈ కంపెనీని కాపాడుకున్నారు. ఫైనల్గా మహీంద్రా కంపెనీ మార్కెట్లో స్టెబిలైజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్నట్టే ఈ కంపెనీ చాలా వేగంగా ఎదగడం స్టార్ట్ అయింది. అయితే కేసీ మహీంద్రా గారు చదువు కోసం అలాగే ఉద్యోగం కోసం చాలా సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండటం వల్ల అక్కడ ఆయన ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే అమెరికా, యూరప్ అండ్ జర్మనీ లాంటి దేశాల్లో ఆటోమొబైల్ బిజినెస్ అనేది చాలా వేగంగా గ్రో అవుతుంది. సో ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది వేగంగా గ్రో అవుతుందని బలంగా నమ్మిన ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఇండియాలో ఆటోమొబైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎక్కువగా సోషలిస్టిక్ విధానాన్ని ఫాలో అయింది. అంటే ఏ కంపెనీ అయినా ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకోవాలి. సో ఫైనల్గా మహీంద్రా కంపెనీ ఇండియన్ గవర్నమెంట్ నుండి లైసెన్స్ అయితే తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఆటోమొబైల్స్ని డిజైన్ చేయడంలో కానీ తయారు చేయడంలో కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో 1948లో అమెరికాకి చెందిన విల్లీస్ ఓవర్లాండ్ మోటార్స్ అనే కంపెనీతో ఒక పార్ట్నర్షిప్ డీల్ చేసుకుని మహీంద్రా కంపెనీ ఇండియాలో జీప్స్ తయారు చేయడం ద్వారా ఫస్ట్ టైం ఆటోమొబైల్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. అండ్ ఆ తర్వాత జీప్ బిజినెస్లో వస్తున్న గ్రోత్ని చూసి మహీంద్రా కంపెనీ 1962లో ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్కి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంది. ఎందుకంటే 1960స్ టైంకి మన దేశ జీడిపిలో 50%కి పైగా అగ్రికల్చర్ సెక్టర్ నుండే వచ్చేది. అలాంటి సెక్టర్లో బిజినెస్ చేస్తే అది ఆ కంపెనీకి అలాగే దేశ అభివృద్ధికి కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. కానీ మహీంద్రా కంపెనీకి ట్రాక్టర్స్ తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల
అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ హార్వెస్టర్స్ అనే ఒక ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో 1963లో ఒక జాయింట్ వెంచర్ డీల్ చేసుకుని ఫైనల్ గా మహీంద్రా కంపెనీ ఇండియాస్ ఫస్ట్ ట్రాక్టర్ ని తయారు చేసింది. అదే మహీంద్రా B275. 1963లో జేసీ మహీంద్రా గారు చనిపోయిన తర్వాత కేసీ మహీంద్రా గారి కొడుకైన కేశుబ్ మహీంద్రా గారు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేశారు. అయితే ఆయన ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆయన ఈ కంపెనీని ఒక కొత్త సెక్టార్కి ఎక్స్పాండ్ చేశారు. అదే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎలా అంటే 1986లో మహీంద్రా కంపెనీ బ్రిటిష్ టెలికాం కంపెనీతో కలిసి ఒక జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ చేసుకుని మహీంద్రా బ్రిటిష్ టెలికాం MBT అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఇదే తర్వాత కాలంలో టెక్ మహీంద్రాగా మారింది. ఎలాగో మీకు ముందు ముందు అర్థమవుతుంది. 1984లో ముంబైలో ఉన్న మహీంద్రా యుగ అండ్ స్టీల్ అనే కంపెనీలో జేసీ మహీంద్రా గారి మనవడైన ఆనంద్ మహీంద్రా గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఒక నార్మల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. అక్కడ కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాక ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ చూసి 1989లో ఆయన్ని మహీంద్రా స్టీల్ సబ్సిడరీ అయిన ముస్కో కంపెనీకి ప్రెసిడెంట్ని చేశారు. అయితే ఆనంద్ మహీంద్రా గారు మొదటి నుండి కూడా మహీంద్రా కంపెనీ బిజినెస్ని డైవర్సిఫై చేయడం మీదే చాలా ఎక్కువ ఫోకస్ చేసేవారు. అంటే ఆ కంపెనీ యొక్క బిజినెస్ని డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేయడం అన్నమాట. సో అదే ఇంటెన్షన్తో 1994లో ఆయన మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ అనే పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ 1996లో మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ అనే పేరుతో హోటల్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. సో ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుండి 1999 వచ్చే వరకు, అంటే ఈ 15 ఏళ్ల కాలంలో, ఆయన ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న బిజినెస్ని చూసుకోవడమో లేదా ఎక్స్పాండ్ చేయడమో తప్ప ఆయనకి సొంతంగా గుర్తింపు వచ్చేలాగో లేదా తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి తెలిసేలాగో అప్పటి వరకు ఆయన పెద్దగా ఏం చేయలేదు. కానీ ఆ పని ఆయన 2002లో చేశారు. దానికి కారణం మహీంద్రా స్కార్పియో. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. 1950s నుండి 1990s వచ్చే వరకు కూడా మహీంద్రా కంపెనీ కేవలం జీప్స్ని ఇండియాలో అసెంబుల్ చేసి అమ్మడం తప్ప వాళ్ళు సొంతంగా ఎలాంటి ఆటోమొబైల్ కార్స్ని తయారు చేయలేదు. సో 1996లో ఈ కంపెనీ సొంతంగా ఒక SUVని తయారు చేసి దానితో ఇండియన్ మార్కెట్స్లో మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్స్లో కూడా పోటీ పడాలనుకుంది. కానీ అలా చేయడానికి అప్పట్లో వాళ్ళ దగ్గర సొంతంగా కార్స్ తయారు చేసేంత టెక్నాలజీ లేదు. సో ఇది గమనించిన ఆనంద్ మహీంద్రా గారు అమెరికాకి చెందిన ఫోర్డ్ కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ డీల్ చేసుకున్నారు. కానీ ఆ డీల్ ఫెయిల్ అయ్యి కార్స్ తయారు చేయడానికి అవ్వలేదు. సో ఇంకా విదేశీ కంపెనీల మీద ఆధారపడితే కష్టమనుకుని సొంతంగా తనే మహీంద్రా కంపెనీలో స్క్రాచ్ నుండి బిల్డ్ చేసి ఒక కార్ని తయారు చేయాలని డిసైడ్ అయ్యి అప్పటికి విదేశీ ఆటోమొబైల్ కంపెనీస్లో పనిచేస్తున్న పవన్ గోయింకా అండ్ ఎలాన్ డ్యూరెంటీ లాంటి వ్యక్తులని ఇండియాకి తీసుకొచ్చి మహీంద్రా కంపెనీయే సొంతంగా కార్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని ఇండియన్ రోడ్ కండిషన్స్కి తగ్గట్టు ఇక్కడే డిజైన్ చేసి దాదాపు 5 సంవత్సరాల కఠోర శ్రమ తర్వాత 2002లో ఆనంద్ మహీంద్రా గారు ఫైనల్గా ఒక కార్ని లాంచ్ చేశారు. అదే మహీంద్రా స్కార్పియో. ఈ కార్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రతి మూలన కూడా ఈ కార్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాదు ఆనంద్ మహీంద్రా గారు అనుకున్నట్టే ఈ కార్ని కేవలం ఇండియన్ మార్కెట్స్లో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అండ్ ఇటలీ లాంటి 20కి పైగా దేశాల్లో ఈ కార్ని అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో స్కార్పియో లాంటి ఒక SUVని స్క్రాచ్ నుండి డిజైన్ చేసి తయారు చేయడానికి ఫోర్డ్ అండ్ జనరల్ మోటార్స్ లాంటి కంపెనీస్కి సుమారు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అయితే మహీంద్రా కంపెనీ దాన్ని కేవలం 550 కోట్లలోనే తయారు చేసి సక్సెస్ అయింది. అండ్ అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే. అండ్ దీనితో పాటు 1999లో గుజరాత్ ట్రాక్టర్స్ని అండ్ 2007లో పంజాబ్ ట్రాక్టర్స్ని కొనేసి వాటి బ్రాండ్ నేమ్స్ని గ్రోమాక్స్ అండ్ స్వరాజ్ ట్రాక్టర్స్గా మార్చేసి ఆనంద్ మహీంద్రా గారు ఇండియాలో మహీంద్రా ట్రాక్టర్ బిజినెస్కి పోటీయే లేకుండా చేశారు. మన దేశంలో చాలామంది ఆనంద్ మహీంద్రా గారిని ద టేక్ ఓవర్ మ్యాన్గా పిలుస్తారు. దీనికి కారణం ఏంటంటే ఆయన మహీంద్రా కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి ఒకప్పుడు విదేశీ కంపెనీలతో పార్ట్నర్షిప్ చేస్తే 2001లో ఆయన మహీంద్రా కంపెనీకి వైస్ చైర్మన్ అయిన తర్వాత ఎన్నో ఇండియన్ అండ్ ఫారెన్ కంపెనీస్ని కొనడం ద్వారా ఆయన మహీంద్రా కంపెనీని డిఫరెంట్ సెక్టార్స్కి ఎక్స్పాండ్ చేశారు. ఎలాగో చెప్తా చూడండి. 2008లో కైనెటిక్ హోండా అనే కంపెనీని కొనేసి మహీంద్రా కంపెనీ 2-వీలర్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. అండ్ ఆ తర్వాత 2010లో రావా ఎలక్ట్రిక్ అనే కార్ కంపెనీని కొనేసి దాన్ని 2016లో మహీంద్రా ఎలక్ట్రిక్గా మార్చారు. అయితే మీలో చాలామందికి సత్యం స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. 2008లో సత్యం కంప్యూటర్స్లో జరిగిన స్కామ్ కారణంగా ఆ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయింది.
సో అప్పటికే మహీంద్రా గ్రూప్ లో మహీంద్రా బ్రిటిష్ టెలికాం అనే పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ అండర్ లో వాళ్ళు సత్యం కంప్యూటర్స్ ని కొనేసి తర్వాత కాలంలో దాన్నే టెక్ మహీంద్రాగా మార్చారు. అండ్ వీటితో పాటు 2014లో పౌగట్ మోటార్ సైకిల్స్, 2015లో పినిన్ ఫెరీనా, 2016లో శాంపూ రొసెన్లీ, 2017లో ఎర్కున్ ట్రాక్టర్స్, 2018లో మిత్రా అగ్రో అండ్ రెసన్ ఏరోస్పేస్ లిమిటెడ్, 2019లో గమయా అగ్రో టెక్నాలజీస్ అండ్ రీసెంట్గా కొన్న ఎమర్జెంట్ సోలర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో పాటు ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా గ్రూప్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇప్పటికీ ఎన్నో కంపెనీలు కొన్నారు. సో దీనివల్ల మహీంద్రా కంపెనీ యొక్క వ్యాపార సామ్రాజ్యం కేవలం ట్రాక్టర్స్ అండ్ ఆటోమొబైల్స్తో ఆగిపోకుండా రియల్ ఎస్టేట్, హోటల్స్, స్టీల్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ఎన్నో కొత్త కొత్త సెక్టార్స్ కి ఎక్స్పాండ్ అయ్యి భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటిగా చేరింది. అండ్ ఈ ఎక్స్పాన్షన్ లో కీలకమైన పాత్ర పోషించిన ఆనంద్ మహీంద్రా గారికి 2020లో ఇండియన్ గవర్నమెంట్ పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. అయితే ఈ ఓవరాల్ స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్ ఏంటంటే, లెసన్ నెంబర్ 1, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ బిజినెస్ లో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, ఆ బిజినెస్ ని ఎలా రన్ చేయాలో తెలియకపోయినా, ఆల్రెడీ ఆ సెక్టార్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ తో మ్యూచువల్ బెనిఫిట్ అగ్రిమెంట్ ద్వారా పార్ట్నర్షిప్ చేయడం అనేది ఆ కంపెనీ గ్రోత్ కి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీన్నే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటారు. అండ్ ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్లే మహీంద్రా కంపెనీ ఈ రోజు వాళ్ళ బిజినెస్ ని ఇన్ని సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేయగలిగింది. లెసన్ నంబర్ 2, డెవలపింగ్ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ మార్కెట్ డిమాండ్. మహీంద్రా కంపెనీ 1950స్లో డైరెక్ట్ గా కార్స్ ని ఇండియాలో లాంచ్ చేయలేదు. దీనికి కారణం ఏంటంటే, అప్పటికి ఇండియన్ రోడ్స్ ఫారెన్ కంపెనీస్ యొక్క కార్స్ తిరిగే అంత కంఫర్టబుల్ గా లేవు. సో అలాంటి రోడ్స్ మీద ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే జీప్స్ అయితే గవర్నమెంట్ యూసేజ్ కి అలాగే మిలిటరీ యూసేజ్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుందని వాళ్ళు జీప్స్ ని లాంచ్ చేశారు. సేమ్ అలాగే మార్కెట్ లో మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్ లో ఎస్యూవీస్ కి చాలా ఎక్కువగా డిమాండ్ పెరిగింది. అండ్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి మహీంద్రా కంపెనీ స్కార్పియోతో పాటు ఎక్స్యూవీ 300, 500 అండ్ 700 అంటూ దాదాపు 9 ఎస్యూవీస్ ని లాంచ్ చేసి ఇండియన్ ఎస్యూవీ మార్కెట్ లో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ గా నిలిచింది. లెసన్ నంబర్ 3, హ్యుమానిటీ. ఇండియాలో వేల కోట్లలో బిజినెస్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ వాటిని రన్ చేసేది ఎవరో కూడా చాలా మందికి తెలీదు. కానీ ఆనంద్ మహీంద్రా గారు అలా కాదు. ఎందుకంటే ఆయన కేవలం బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా సోషల్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి సొసైటీలో జరిగే కొన్ని ముఖ్యమైన ఇన్సిడెంట్స్ మీద తనదైన స్టైల్లో స్పందించడం అండ్ అలాగే టాలెంట్ ఎక్కడున్నా దాన్ని గుర్తించి వాళ్ళకి అవకాశాలు కల్పించడం వల్ల ఆయనకి ఒక సాధారణ బిజినెస్ మ్యాన్ కి ఉండే పబ్లిసిటీ అండ్ పాపులారిటీ కంటే రియాలిటీలో చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ కి ఈ వీడియోని షేర్ చేసి ఎలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.